మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. నా తరఫున, నా కంపెనీ తరఫున మీరు ఇచ్చే ప్రోత్సాహం నా జీవితంలో మర్చిపోలేనిది. అలాగే నా కంపెనీ కూడా నాకు ఈ పదవి అప్పచెప్పి ఇంచుమించు 15-16 నెలలు అవుతుంది. ఈ 16 నెలల్లోనూ కష్టాలతోనూ తృప్తిగాను మంచి పని చేసిన తృప్తిగాను గడిచిపోతుంది. దేవతల స్వర్గంగా భావించే కేరళ 80% వరద నీటిలో మునిగిపోయింది. ఆ పరిస్థితి చూసిన ఎవరైనా సరే గుండె బరువెక్కిపోతుంది. అలా ఉంది. ఫస్ట్ టైం మాకు ఇన్స్పిరేషన్, ఏదన్నా చేద్దాం అన్నది ఎప్పుడు మూవీ ఆర్టిస్ట్ ఇప్పటి నుంచి కాదు, రామారావు గారు నాయసరావు కాలం నుంచి ఏ విపత్తు వచ్చినా సరే మేమున్నామని ముందరగేయటం తెలుగు చిత్ర పరిశ్రమకి అలవాటు. ఈరోజు నాకు ఇందాక తెలిసింది చిరంజీవి గారు తల్లి గారు, మా అమ్మగారు అంజనాదేవి గారు, అంజనాదేవి గారు కేరళలో సంభవించిన దానికి విపత్తికి ఎంతో బాధపడుతూ, నాన్న నేను 100,000 రూపాయలు ఇస్తానని చిరంజీవి గారితో చెప్పటం, ఆయన వెంటనే అమ్మ నేను 25 లక్షలు ఇస్తానని చెప్పటం, దాని వెంటనే చిరంజీవి గారి అబ్బాయి రామచరణ్ తను 25 లక్షలు ఇవ్వటం, ఉపాసన గారు 10 లక్షల రూపాయలు మెడిసిన్స్ నేను కేరళ పంపిస్తానంటాం. ఇదంతా ఎందుకు చెప్తున్నాను, ఇంకా చాలామంది ఆర్టిస్టులు ఇది ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఇన్స్పైర్ చేయటం కోసం జరిగేది ఈ ప్రోగ్రాం. అలాగే ఇది మా బాధ్యతగా భావిస్తూ మా కళాకారులకి ఎంతోమందికి కేరళలో అక్కడ లోకల్ హీరోస్కున్న ఇమేజ్ ఉంది. అల్లు అర్జున్ గారు కానీ, చాలామంది జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ, అల్లు అర్జున్ గారు కానీ, చిరంజీవి గారు కానీ, బాలయ్యబాబు గారు కానీ, వీళ్ళందరికీ చాలా ఉంది. అది మన రాష్ట్రంగా భావిస్తూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా 10 లక్షల సహాయం ఆ కంపెనీ అంతా నిర్ణయించడం జరిగింది. చాలా పీపుల్ వస్తే చాలా బాధగా ఏదో మేము 10 లక్షలు ఇచ్చాం. ఇప్పుడు చిరంజీవి గారు మాత్రం 1 లక్ష ఇస్తే అది దాదాపుగా 1 కోటి రూపాయలు కదా ఒక ఫ్యామిలీ నుంచి వచ్చిందో. అలాగే మేము ఇచ్చిన 10 లక్షలు మిగతా ఆర్టిస్టులు సినిమా ఇండస్ట్రీ అంతా వస్తే చాలా పెద్ద మొత్తం అవుతుంది. ఇది కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆర్థిక, ఎందుకంటే ఇంతకుముందు వృద్ధి దొరుకుతుంది కానీ వైజాగ్లో మనం తుఫాన్. అలాగే మన హైదరాబాద్లో కూడా లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మూవీ ఆర్టిస్ట్ పాల ప్యాకెట్లు తగ్గించి ఫుడ్ తగ్గించి అన్నీ పంచడం జరిగింది. తమిళనాడులో జరిగింది వాళ్ళు కూడా, ఇది మహారాష్ట్రం అని తమిళనాడు కానీ కేరళ కానీ అనుకున్నారు. ఇప్పుడు మా బాధ్యత కాబట్టి ఇది విచారించదగిన కష్టం. ఈ కష్టంలో మేము కూడా పాటించడం జరిగింది. ఇక ఈ మా ఆర్టిస్టులు అందరూ స్పందిస్తారని, వాళ్ళకి చేతనైన సహాయం మూవీ ఆర్టిస్టేషన్ ద్వారా చేస్తే మేము, ఇది నేను, సెక్రటరీ గారు, మా ఆఫీస్ నేనుంటే కేరళ వెళ్ళి అక్కడ సీఎం గారు కానీ ఉండటం కానీ, లేకపోతే అక్కడ అమ్మ ఇప్పుడు మాకు మూవీ ఆర్టిస్టేషన్ ఎలా ఉందో వాళ్ళ అసోసియేషన్కి మేము ఇవ్వటం కానీ జరుగుతుంది చేస్తున్నాం. ఒకళ్ళు కష్టం వచ్చినప్పుడు ఇంకోళ్ళు ఆదుకోవటంలోనే మానవత్వం, మంచితనం ఇవన్నీ ఉంటాయి. మూవీ ఆర్టిస్టేషన్ ఎప్పుడైతే ఏ చిన్న ఆర్టిస్ట్ 24 క్రాఫ్ట్స్లో ఏ ఆర్టిస్ట్కి ఏమొచ్చినా సరే ముందు మూవీ ఆర్టిస్టేషనే ఉంటుంది. ఇది మా చేతుల్లో పెట్టినప్పుడు, మూవీ ఆర్టిస్టేషన్ మా కమిటీ చేతుల్లో పెట్టినప్పుడు ఈ విషయం నేను గర్వంగా చెప్పుకుంటాం. ఒక 2.5 కోట్లు ఉన్నప్పుడు మాకు ఈ పదవి చెప్తే, మాకు 25 ఏళ్ళ నుంచి 2.5 కోట్లు ఉంటే ఈ 15 నెలల్లో మేము ఇంకో 2.5 కోట్లు జోడించాం. ఇది మా హీరోస్ లేకపోతే మేము ఏం చేయలేమండి. ఇక్కడ మా హీరోస్ వల్లే జరుగుతుంది. ఒక చిరంజీవి గారి వల్ల, ఒక మహేష్ బాబు వల్ల, ఒక ప్రభాస్ వల్ల, జూనియర్ ఎన్టీఆర్ గారి వల్ల, మిగతా అందరూ బాలయ్య బాబు గారు కానీ, మా నాగార్జున గారు కానీ, వెంకటేషన్ గారు, వీళ్ళందరూ ప్రోగ్రామ్స్ చేయటం వల్ల ఆ వచ్చిన డబ్బులతో దాంతో 5% ఎవరికన్నా డబ్బులు దాచుకోవటం కాదండి. అవసరం వచ్చినప్పుడు కష్టపడుతూ కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఇవ్వటంతోనే వాల్యూ ఉంటుంది, డబ్బు వాల్యూ కూడా పెరుగుతుంది. అలాగే ఎప్పుడు ఎవరికి కష్టం వచ్చినా సరే మూవీ ఆర్టిస్ట్ ముందుంటుంది. అంతేకాదు
ఈ క్షణంలో ఇంకోటి కూడా మేము చెప్పలేదు, మా ఆర్టిస్టులు కూడా తెలియాలి, చాలామందికి బద్ధకం, వాళ్ళు బద్ధకం వదిలించుకోవాలి. జస్ట్ ఒక 1 మంత్ బ్యాక్ మా అందరికీ ఎంతో ఆప్తుడు వినోద్, అందరినీ సోదరా సోదరా అని పిలుస్తుంటాడు. ఇంతకుముందు మురళి మాన గారు ఉన్నప్పుడు కానీ నేమున్నప్పుడు కానీ ఎవరున్నప్పుడైనా మోహన్ బాబు గారు ఉన్నప్పుడు కూడా ఒక ఆర్టిస్ట్ చనిపోతే అప్పుడు జేబులోంచి పరుచు వెంకటేశ్వర గారు హేమో నేను ఎవరొకరు ఒక 5,000, 10,000 ఎంతో కొంత దానం చేయడం జరుగుతుంది. నాకు అది ఎప్పుడు నచ్చలే. మొదటి నేను వ్యతిరేకించి ఇలా కాదండి, వీళ్ళకి ఏదో చేయాలని మా కమిటీ నిర్ణయంతో ఏ ఆర్టిస్ట్ అన్నా చనిపోతే అతనికి అర్జెంటుగా ఒక 2 లక్షల రూపాయలు ఇచ్చి ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇది నిరంతరం జరుగుతూనే ఉంది. అది గుండెన్ మంత్రం గారికి మా అన్నయ్య చిరంజీవి గారు కాకుండా అసోసియేషన్ ద్వారా ఇవ్వటం, ఈ మధ్యలో ఏ ఆర్టిస్టు కష్టం వచ్చినా ఏమొచ్చినా కూడా ఇచ్చిన క్షణాల మీద ₹2 లక్షలు ఇవ్వటం జరుగుతుంది. వినోద్ గారు ఫ్యామిలీ మెంబర్ ఎవరు వచ్చారు కేరళ చేరింది, అలాగే మెసేజ్ కూడా చేరుకొని వాళ్ళ ఫ్యామిలీస్కి మిగతా సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోస్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మనం 10 రూపాయలు చేస్తే మనకు 100 రూపాయలు వస్తుండే వ్యక్తిలో నేను ఒకరిని. ఎనీహో అందరూ బాగుంటే మనం కూడా బాగుంటాం, మన అసోసియేషన్ కూడా బాగుంటుంది. మీరు ఇంకా పేదవాళ్ళ దగ్గరికి ఇంకా మా టీం ఇంకా 60% అయిన ఇంకా 100% వాళ్ళకి దగ్గర అవ్వాలి. ఇంకా వాళ్ళకి చాలా ఒక 20 బైక్స్ అయినా కొనివ్వాలి, ఈ ఇంకొక 5-6 నెలల్లో ఇంకొక బైక్స్ కొనివ్వాలి, ఇంకా చాలా చేయాలి. ఇది ఏం చేసినా మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా, మా హీరోల సపోర్ట్ లేకుండా మేము ఏమీ చేయలేము. కాబట్టి ఆఖరిగా వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారం.